వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు రాజ్మా కూర చూపిస్తున్నాను. ఇది పీజీలో వంట. ఈ విధంగా ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. చేసే విధానం అంతా చూపిస్తాను. కాకుంటే ఫస్ట్లో ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, గరం మసాలా, చెక్క మొగ్గ అన్ని బిర్యానీ ఆకు అన్నీ వేసుకునేది మిస్ అయింది. అవన్నీ అలా ఫ్రై చేసుకొని అల్లమెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లమెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు వేసుకున్నాను ఇక్కడ. అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై అయ్యాక అంతా అట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా టమాటా మెత్తబడ్డాక పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని, కసూరి మేత వేసుకొని, రాజ్మా మసాలా వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకొని ఇప్పుడు మొత్తం అట్ట మసాలా అంతా బాగా పట్టేటట్టు కలుపుకొని కొంచెం నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని ఆ మసాలా అంతా ఉడికేటట్టు కలుపుకోవాలి. ముందుగా రాజ్మా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాము. మసాలా అంతా అట్లా అయినాక ముందుగా ఉడికించుకున్న రాజ్మాలో ఉప్పు వేసుకొని ఉడికించి పెట్టుకున్నాము. ఉప్పు, తెల్లగడ్డ వేసుకొని ఉడికించి పెట్టుకున్నాము. 6 గంటల ముందు నానబెట్టుకున్న రాజ్మాయి అన్నీ అట్లా కలుపుకొని బాగా ఒకసారి ఉడుకు పట్టేటట్టు కలుపుకోవాలి, ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికాక అంతా అట్లా కలుపుకొని మనకి గ్రేవీ ఎంత అయితే పడుతుందో అన్నీ నీళ్ళు పోసుకోవాలి. మన గ్రేవీకి తగ్గట్టు నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకా నీళ్ళు పోసుకున్నాము మేము, గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి. అంతా అట్లా కలుపుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. మన గ్రేవీ ఎంత అయితే సరిపోతుందో అట్లా చూసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. అది మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. చూసారా, అట్లా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూత మధ్యలో తీసుకుంటూ. అలా ఉడికిన తర్వాత గ్రేవీ మనకు దగ్గర వచ్చినాక స్టవ్ ఆఫ్ వేసుకుంటే మనకి కర్రీ ఇంత కలర్ఫుల్గా రెడీ అవుతుంది అన్నమాట. స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడి పుల్కాలతోటి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇదే విధంగా మీరు ఇంట్లో మీకు ఎంతైతే పడుతుంది ఇదే ప్రాసెస్లో చేయండి. చాలా బాగుంటుంది కర్రీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.